ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక బృందం వస్తుందని చెప్పి మాకు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మేము గత 3 రోజుల నుంచి కూడా వాట్సాప్ లోని ఫోన్ల ద్వారా అనేక నాయకులకు తెలియజేస్తాం అటు పోరాట కమిటీ నాయకులకు గాని లేకపోతే ఇటు రాజకీయ పార్టీ నాయకులందరికీ తెలియజేస్తాం కానీ ఎవరు కూడా వాళ్ళు నిన్న రాత్రి సాయంత్రం ఇక్కడికి వచ్చి హిల్ టాప్ గెస్ట్ హౌస్ ఉన్నారని తెలియగానే ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వాసితులు మరియు యువ కార్మికులు కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేసి వాళ్ళు అడ్డుకుందామని చెప్పి మేము వస్తే కనీసం ఇక్కడికి పోరాట కమిటీ నాయకులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు మేము అది ఓడబడుస్తాం ఇది ఓడబడుస్తాం ఎవరు వచ్చినా సరే గేడు దాటనమని చెప్పి మాయ మాటలు చెప్పే నాయకులు ఎవరు కూడా ఇక్కడ కనిపించలేదు ఇప్పటికైనా మీరు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంచడానికి పోరాటాలు చేస్తున్నారా లేకపోతే ఈ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి ఈ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించాలని చెప్పి మీరు పోరాటాలు చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు కానీ ఇప్పటికే మేము చెప్తా ఉన్నాం ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలి మిగిలిపోయిన నిర్వాసితులు 8500 మందికి కూడా పూర్తిగా ఉపాధి వచ్చేంత వరకు కూడా అవసరమైతే ఇవాళ పోరాట కమిటీ నుండి మీరు వచ్చినా రాకపోయినా సరే ఇక్కడ ఏదైతే కమిటీ వచ్చిందో దాన్ని బయటకు వెళ్ళకుండా అడ్డుకొని తీర్తామని చెప్పి ఇవాళ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మా గౌరవ ముఖ్యమంత్రి చాలా